పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ నగర పంచాయతీలో ఆస్తి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను పెంచుతూ తీసుకువచ్చిన జీవో నంబర్ 196, 197, 198లను రద్దు చేయాలని చింతలపూడి పట్టణ అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ రోజు చింతలపూడి నగర పంచాయతీ కార్యాలయం వద్ద సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం ఈఓ మురళీకృష్ణకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, పట్టణ కార్యదర్శి ఎస్కే జానే, మండల కమిటీ సభ్యులు బి వజ్రం, కె శ్రీనివాసరాజు, భిక్షులు జి వెంకటేశ్వరరావు, రైతు సంఘం పాల్గొన్నారు. పేద ప్రజల యొక్క మరి అవసరాలను కానీ వారి యొక్క అభివృద్ధిని కానీ దృష్టిలో పెట్టుకోకుండా ఇవాళ ఒక మేజర్ పంచాయతీకి ఉన్న దాన్ని నగర పంచాయతీగా మార్చి ఇక్కడ జీవించే ప్రజల మీద మరి పన్నులు అధికంగా పెంచడం అంటే ఇది దుర్మార్గమైన చర్య. అసలు కరోనా కాలంలో ఆస్తి పన్నులు పెంచడం అంటే ఇంతకుమించిన దుర్మార్గం లేదు. కనుక వెంటనే ఈ చెత్త పన్నుని, ఈ ఆస్తి పన్నుని, నీటి పన్నుని పెంచిన వాటన్నింటినీ కూడా వెంటనే తగ్గించాలి. అలా తగ్గించకపోతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విధానాలనే ప్రజలపై రుద్దడం కోసం నూతనంగా ఎన్నికైనటువంటి మున్సిపాలిటీ పాలక వర్గాలకు కూడా ఎటువంటి సంబంధం లేకోకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే 196, 197, 198 అనే జీవోలను తీసుకొచ్చి ఆస్తి, నీటి, చెత్త పనులను ఈ యొక్క స్థిరాస్తి విలువ ఆధారంగా పెంచుకుంటూ పోతున్నారు. దీనివలన రాష్ట్ర ప్రజలపై తీరనే భారం పడే పరిస్థితి ఉంది.